పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన రైతుల ధర్నా, దళారులు రైస్ మిల్లర్ల దోపిడిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘాల సమావేశం, పార్వతీపురం మార్కెట్ యార్డ్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. డిఆర్ఓకి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, రైతు కూలీ సంఘం పి శ్రీనునాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మణనాయుడు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నరసింగరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మాన్వద్రావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన, రైతు సంఘం నాయకులు ఈవి నాయుడు, జి సూరయ్య, గురిపిల్ల అప్పలనాయుడు, వండాన కోర్మారావు, భాష తదితరులు పాల్గొన్నారు. నలభై శాతం మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అవి నత్తనడకనే చదువుతున్నాయి. సరే, ఇవైనా కొనుగోలు కేంద్రాల్లో చూస్తే అనేక గ్రామాల నుంచి రైతులు చెప్తున్న విషయాలు ఉన్నాయి. సంఘాల నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే డేటాకు సంబంధించి ఈరోజు 40% మించి కొనుగోలు కేంద్రాలు రావడం అదే క్రమంలో ఈ రోజుకి కేవలం 11,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం సేకరించింది ఈ జిల్లాలో. మరి ఇంకా 9,900 ఉన్నాయి. ఎప్పుడు సేకరిస్తారు? ఒకవైపు పండుగ ముందుకు వస్తుంది, రెండో వైపు చేసిన అప్పుల కుటుంబాలు ముందుకు వస్తున్నారు, మూడో వైపు ప్రకృతి చిన్నగా లేదు, రైతులు ఆందోళన పెడుతుంది. ఈ నేపథ్యంలోనే తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెప్పేసి సచ్చిందండి. కొనుగోలు చేయాలని వస్తే ఇక్కడ వెళ్ళాము ఒక పింట ధాన్యానికి అధికారం పట్టుకుంటే వాళ్ళు అయ్యా అధికారి కోరికగా వెళ్ళారు సార్. 5 కేజీ